హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఒకే దోశల రుబ్బుతో మనం ఎన్ని రకాలుగా టిఫిన్లు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి. నేను ముందుగా అయితే దోశల రుబ్బు రుబ్బుకున్నాను. ఇవి అయితే మనకి దోశల రుబ్బు నాది తొక్కుపప్పు కాబట్టి గ్లాసున్నర పప్పుకి అయితే 2 గ్లాసుల వరకు రైస్ వేసానండి. రేషన్ రైసే లేదు, ఉల్లిపప్పు అంటే 1 గ్లాస్కి 2 గ్లాసులు రైస్ వేసుకోవచ్చు. కొందరు అయితే 3 గ్లాసెస్ కూడా వేస్తారు. అంటే మనకి దోశ క్రిస్పీగా కావాలంటే రైస్ ఎక్కువ వేయాలండి, లేదు మామూలుగా స్మూత్గా కావాలంటే రైస్ తగ్గించాలి. ఇంకా ముందుగా అయితే గొంతు పొంగనాలు వేసుకున్నాను. దీనికోసం అయితే ఆనియన్, క్యారెట్, గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు కట్ చేశానండి. అవి వేసేసి కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసి అయితే ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా ఇవిలా కలిసిన తర్వాత గొంతు పొంగనాలు పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి గొంతులకి. ఒకవైపు వేసిన తర్వాత వాటిని మూత పెడితే ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు అయితే వేపుకోవాలండి. ఇవైతే పల్లీ చట్నీతో తిన్నాము. నెక్స్ట్ వచ్చి ప్లెయిన్ దోశ. ప్లెయిన్ దోశ అంటే రెగ్యులర్గా మనకు తెలుస్తుందే కదా, అలా వేసేసాను. ఇంకొచ్చేసి కారం దోశ అండి. దానికోసం అయితే 6 వరకు ఎండుమిరపకాయలను అయితే తీసుకున్నాను, రెడ్ చిల్లీస్, తర్వాత 3 టమాటాస్, 1 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి. అందులో చిన్న చింతపండు కూడా వేసాను, అది చూపించలేదు. ఇంక ఇలా అయితే పేస్ట్ చేసి పోపు వేసుకున్నాను. జనరల్గా నేనైతే ఇలా ప్రిపేర్ చేయను, ముందే అన్నీ ఫ్రై చేసి తర్వాత వచ్చేసి మిక్సీ పట్టుకుంటానండి. ఈసారి అయితే ఇలా ట్రై చేశాను, ఎలా అయితే ఎలా వస్తుందని. కానీ ఇది కూడా బాగానే వచ్చింది. ఇప్పుడైతే మనం ప్లెయిన్ దోశ ఎలా వేసుకుంటామో అలాగే దోశ వేసుకొని ఆ కారాన్ని అయితే ఈ దోశ మీద పూర్తిగా స్ప్రెడ్ చేయాలండి. దోశ అయితే చాలా బాగుంది. ఈ దోశని అయితే మేము కొబ్బరి చట్నీతో అయితే తిన్నాము, చాలా బాగా వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, ఒకేసారి మనం దోశల పిండి పెట్టుకుంటే ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా దోశల్లో అయితే చాలా వెరైటీలు ఉన్నాయి. ఇవైతే నేను కొన్నే చేశాను, చాలా ఉంటాయి. పన్నీర్ దోశ ఉంటుంది, బటర్ దోశ, చాలా దోశలు ఉంటాయండి. ఇంకొచ్చేసి ఇది ఆనియను, ఆనియన్ దోశ తెలుసు కదా, మనం దోశ వేసి దానిపైన ఆనియన్స్ వేసేయడమే. ఈ ఆనియన్ దోశ కూడా హోటల్లో వాళ్ళు ఉన్న రేంజ్ బట్టి కాస్ట్ ఉంటుంది కదా, మనం ఇంత ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ బట్ లీస్ట్ ఎగ్ దోశ. ఇదైతే డైరెక్ట్గా ఎగ్ పగలగొట్టి వేయాలనుకున్నాను, కానీ బాబు వచ్చేసి అందులో కారము పసుపు అవన్నీ వేసి ఆమ్లెట్ లాగా బీట్ చేసి వేయమన్నాడు. ఇంకా అలానే వేసాము, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది కూడా కొబ్బరి చట్నీతోనే తిన్నాము, చాలా బాగుంది. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.